వద్దు, చాలు బాబోయ్, చాలు. ఎంత బాగా తిట్టావు నాయన. తెలుగులో ఇన్ని బూతులు ఉన్నాయని ఇప్పుడే నాకు అర్థమైంది. అమ్మాయి వచ్చేసింది కదా. జపాన్ నుంచి వచ్చిన జంపింగ్ స్టోన్ అన్నావు, కాశ్మీర్ నుంచి వచ్చిన కట్టింగ్ స్టోన్ అన్నావు, ఆఫీసర్స్ స్పెషల్ అన్నావు. నీ రాయి నమ్ముకుని మా ఎస్ఐ చేత నా బండిపోతో తిట్టించుకున్నాను. అలా జరగడానికి వీల్లేదే. నవ్వయ్, నేను అబద్ధం చెప్తాను అనుకున్నావా? ఎక్కడ కొట్టినా అక్కడ జరుగుద్ది. నిన్ను కొట్టవా కొట్టవా వెంకటవనా కొట్టవా కొట్టవా కొట్టవా. నా లాటి నేను ఇవ్వను. ఎక్కడ తగులుతున్నా అక్కడ కొడితేనే ఇస్తాను. నా లాటి నువ్వేం చేసుకుంటావు? ఫ్లూట్ చేసుకుని ఊరుకుంటాను. నానా నానా కొట్టమని చెప్పవా కొట్టమని చెప్పవా. ఎక్కడ కొట్టినా అక్కడే తగులుతుంది అంటే అర్థం ఇది. మోకాళ్ళ మీద కొడితే నా స్థలానికి ఎక్కుతుందని మా పోలీస్ భాష. నీ మొహం నాకేం వద్దులే. అమ్మాయి నువ్వు లోపలికి వెళ్ళు. వెంకటరమణ, ఈ ఒక్కసారికి క్షమించాయి. అందాక ఇదిగో సింగపూర్ నుంచి వచ్చిన ఈ సేఫ్టీ స్టోన్ నీ దగ్గర ఉంచు. ఎక్కడ కొట్టినా అక్కడే తగులుంది. ముందు చొక్కది తీయను. బావా చెమ్మకిల్లేలా చెల్లున ఒకటి కొట్టవా. వదలవే వదలవే వదలవే. అమ్మో నీ బరువు భరించలేదే. వదలు వదలవే, టైం అయింది డ్యూటీకి వెళ్ళాలి. వదలు వదలవే. నేను తీను. నా మెళ్ళో తాళి కడతానంటేనే తీస్తాను. బావా ఏం చొక్కాను. నా మెళ్ళో తాళి కడితే నీ చొక్కాలని నిరుక్కున్నట్టు నా గౌగిట్లను విరుక్కోవచ్చు. ఇదిగో నీ మెళ్ళో తాళి కట్టాలంటే నేను ఎస్ఐ నవ్వాలి. అంతవరకు మూసుకో. ఏమిటి బావా? నోరు. సరసం తెలియని మనిషి. చొక్కా ఉన్నా ఒకటే, తీసేసినా ఒకటే.